हेलो फ्रेंड्स, वेलकम टू अमोघ रुचुल किचन। मनम ऑनियन रसम एला तैयार चेयालो चूडबोतुन्नामु। चाला ईजी अंड ट्रेडिशनल रेसीपी अंडी। दीनिकि मनम रसम पौडर अवसरम लेदु, जस्ट विथ इंग्रीडियंट्स अवेलेबल अट होम मनम ईजीगा तैयार चेसेयोच्चु। दीनि विलेजेस लो एर्र चारु अनि कूडा अंटारंडी। एला तैयार चेयालो तेलुसुकोवालनुकुंटे कंप्लीट वीडियो वाच चेयंडी। ऑनियन रसम की कावाल्सिन पदार्थालु: रेंडु मीडियम साइज्ड ऑनियन्स इला क्यूब्स लागा कट चेसुकोवाली, 1 टेबल स्पून पसुपु पोडी, 1 टेबल स्पून धनियाल पोडी, 10 टू 12 वेल्लुल्ली पीसेस, ओक चिन्न निम्मकाय साइज चिंतपंडु, 2 टेबल स्पून्स कारम, 1 टेबल स्पून मेंतुलु, 1/2 टेबल स्पून जीलकर्र, पोपु गिंजलु, इंका करिवेपाकु। ముందుగా మనం చింతపండుని 2 టు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లో వేసి నానబెట్టుకోవాలండి। ఒక 10 టు 15 మినిట్స్ నానాక మనం ఇలాగా రసం తీసి పెట్టుకోవాలి। ఇదిగోండి మేము ఆల్్రెడీ పెట్టుకున్నాము। మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చుండి। అకార్డింగ్లీ మిగతా ఇంగ్రీడియన్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ కావాలంటే। ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేసుకోవాలండి। మన మెంతుల్ని జీలకర్రని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఒక 1 మినిట్ మనం ఇలా స్టిర్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకుంటే చాలండి। ఫ్లేమ్ లోలో పెట్టుకొని చేసుకోవాలి। ఇది చాలా డిఫరెంట్ వే ఆఫ్ ప్రిపేరింగ్ ఆనియన్ రసం అండి। ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి। రాయలసీమ విలేజెస్ లో చాలా మంది ఆనియన్ రసం ఇలాగే పెట్టుకుంటారు। దాని పేరు ఎర్రచారు అంటారు। చాలా టేస్టీగా ఉంటుంది। ఇంకా ఈజీ డైజెషన్ అవుతుందండి మనం ఈ రసం తీసుకుంటే। ఇది సూప్ లాగా కూడా తాగొచ్చు। ఇదిగోండి మన మెంతులు జీలకర్ర డ్రై రోస్ట్ అయిపోయాయి। ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్ లోకి వేసేసుకుందాము। ఇప్పుడు మనం సేమ్ మిక్సీ జార్ లో మిగతా ఇంగ్రీడియన్స్ కూడా వేసుకుందాము। పసుపు పొడి, వెల్లుల్లి పీసెస్, ఆనియన్, ధనియాల పొడి, కారం పొడి। ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియన్స్ అన్ని ఒక 1 రౌండ్ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి। మనకి మరీ స్మూత్ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు। ఇదిగోండి మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి। మరీ స్మూత్ పేస్ట్ అవసరం లేదు। చూసారు కదా మనకు ఆనియన్స్ కొంచెం గ్రైండ్ అయ్యాయి అంతే। ఇప్పుడు మనం సేమ్ పాన్ లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు గింజలు ఇంకా కరివేపాకు వేసుకోవాలి। ఇప్పుడు మనం దీంట్లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి। ఇలా మిక్స్ చేస్తూ మనం ఆయిల్ బయటికి వచ్చే వరకు వేయించుకోవాలండి। అంటే బేసిక్ గా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా స్టిర్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి। ఇది చాలా టేస్టీగా ఉంటుందండి। డెఫినెట్ గా ట్రై చేయండి। ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా ఉందో। మీరు ఒకసారి చేసి పెడితే రోజు అదే రసం కావాలని అడుగుతారు। ఇదిగోండి మన పేస్ట్ ఫ్రై అయిపోయింది। చూసారా ఆయిల్ బయటికి వస్తుంది। ఇప్పుడు మనం దీంట్లో చింతపండు రసం యాడ్ చేసుకుందాము। ఇప్పుడు మనం దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేస్తున్నామండి। మీరు మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి। దీనికి సెపరేట్ గా మనం రసం పౌడర్స్ అవసరం లేదండి। ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు। మనం చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలండి। బేసిక్గా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి। ఇదిగోండి మన ఆనియన్ రసం రెడీ అయిపోయింది। ఎర్ర చారు రెడీ అయిపోయిందండి। ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవచ్చు। సో ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు। చూసారా ఎంతో రుచికరమైన ఆనియన్ రసం జస్ట్ మన 5 మినిట్స్ లో రెడీ అయిపోయిందండి। విత్ ఇంగ్రీడియంట్స్ అవైలబుల్ అట్ హోమ్ మనం సపరేట్ గా రసం పౌడర్ తీసుకోవాల్సిన అవసరం లేదు।
డెఫినెట్ గా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమోఘ రుచుల కిచెన్ ఛానల్ కి. థ్యాంక్ యూ.